మాట్లాడిన విధానం కానీ ఇది కానీ. నిన్న మనం వీర్రాజు గారిది కూడా చూసాం. సో మరి ఎవరికి ఏం చేయాలి, చట్టం తన పని తను చేసుకుపోతుందనే పద్ధతి ఫాలో అవుతున్నట్లే చూడాలంటారా, జరుగుతున్నాయి చూస్తుంటే మరి. ఆ వీడియోస్ ప్లే చేస్తే మనం కొంచెం చక్కగా ఉంటుంది. ఒకసారి బాయ్ బాయ్ వీడియోస్ ప్లే చేయండి. తమాషా చేస్తున్నావా, చొక్కా పట్టుకుని లాగేస్తావు కొడక. ఒక మంత్రి ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడినటువంటి భాషని సీతిరి అప్పలరాజు శారదాపీఠానికి వెళుతున్న సందర్భంలో మంత్రి మీద మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు లోపలికి పెడుతూ మీరు మీరు మాట్లాడు కొంచెం, మీరు మీ పెద్దలు అయ్యండి, మామ అసలు పైన చెప్పారు సార్ ఒకసారి మాట్లాడండి. మీరు ఆర్గ్యుమెంట్ కాదు కదా సార్. అది పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే ఈ అంశాలు ఏంటంటే రెండు అంశాలు చూడాలి. ఒకటి ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారికి ఒక న్యాయమా, సిదిరి అప్పలరాజు గారికి ఒక న్యాయమా? ఇద్దరికి ఒకటే న్యాయం ఉండాలి కదా, చట్టం ఇద్దరికి ఒకటే ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడి మీద ఎలా కేసు పెడతారు? సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు పెట్టాలి, అలాగే మాజీ మంత్రి నానిమి గారి మీద కూడా కేసు పెట్టాలి. ఆయన కూడా ఎట్లా అన్నాడు, సరే ఆయన తోయలేదు, ఊరక కోపడ్డాడు, ఈయనైతే తోసాడు ఆ రోజు జరిగిన సంఘటన. మరి అది చూడాల్సినటువంటి అంశం. రెండోది ఏంటంటే, మొదటే గనక సిదిరి అప్పలరాజు విషయంలో కూడా అప్పుడే గనక పోలీసులు కొంత యాక్షన్ తీసుకున్నట్లయితే, లేదా ప్రభుత్వం కొంత యాక్షన్ తీసుకున్నట్లయితే, తర్వాత నానిగారు అటువంటి కామెంట్ చేస్తుండేవాళ్ళు కాదు, అట్లాగే బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు గారు తోసినాడు. ఆయన దోచినప్పుడు నేను దోయటానికి ఏముంది, నువ్వు దోస్తే నేను దోస్తే, నువ్వు దోచినప్పుడు రైట్ అయినప్పుడు నేను దోచినప్పుడు అది రైట్ అయింది కదా, నువ్వు చేసినప్పుడు అది చట్టం యాక్షన్ తీసుకున్నప్పుడు నేను దోచినప్పుడు చట్టం యాక్షన్ తీసుకోకూడదు. అంటే అది ఒక ప్రహసనలా మారిందనమాట. దానికి మారటానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. ఆ రోజు యాక్షన్ తీసుకుంటే ఈరోజు యాక్షన్ తీసుకున్న రైట్ ఉండేది, ఇసలు ఈ సంఘటన జరిగేది కాదు. ఇది మరి ఎందుకు అలా జరుగుతూ ఉన్నాయో, మరి ఏంటో, మరి ప్రభుత్వ ఆలోచన విధానాలు. శ్రీనివాస్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నారు, ఏంటి ఆ రోజు ఒక న్యాయం ఈ రోజు ఒక న్యాయం, ఏంటి ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం అయితే పోలీసు వ్యవస్థలో ఏదైతే ఉందో ఈ రోజు జరిగిన సంఘటన, అంటే పోలీసుల మీద ఎవరికైనా చేంజ్ చేసుకోవడం కానీ ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారం తప్పే. అయితే ఈ రోజు పోలీసు వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈయన రావుల పాలెం దగ్గర ఉన్న జొన్నార దగ్గర అయితే ఆయనకి తానవాయ్ అడ్డుగా పెట్టి బళ్ళు వెళ్లకుండా ప్రైవేట్ వాహనాలు పెట్టి అడగించడంతో
ఆయన కోపం చెంది ఆ చంద్రబాబు ఆయన మీద 5-6 కేసు పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సోము వీర్రాజు గారు పేదల గా మనం చూసుకుంటే సార్, గత కొద్ది కాలం క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారదాపేటని పర్యటించిన అంటే ఆయన సారదాపేట వార్షికోత్సవాన్ని పర్యటించినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రోటోకాల్ ఉంటూ ఉండదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు విధులు నిర్వర్తించిన టైంలో మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సిద్ధి అప్పలరాజు ఒక సిఐ అంటే ఆర్లో సిఐ రాజు నాయన్ అయితే ఫోర్స్ గా తోయడం జరిగింది. తోసినప్పటికీ కూడా ఎలా తోసి ఆయనే అడిగి ఆయనే రీబ్యాక్ గోబ్యాక్ అయిపోయిన పరిస్థితుల్లో పోలీసు నంబర్ కూడా ఆయన మొరపెట్టుకుని ఏసీపీ స్థాయి అధికారులు కూడా రిక్వెస్ట్ చేసుకుని ఆయన ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే ప్రోటోకాల్ లో ఒకళ్ళు ఒక మినిస్టర్ ఎన్నికల్లో కనీసం ఇస్తే ఒకరికి ప్రోటోకాల్ ప్రకారం ఇంకొక పేరు వచ్చి కానీ ఆయన సుమారు నియోజకవర్గం నుంచి సుమారు 10 మందిని తీసుకెళ్లడంతో ఆ సీఏ ఆపడం జరిగింది. అయితే ఆ సీఏ ఆపిన నేపథ్యంలో ఈయన విన్నవించవచ్చు చెప్పొచ్చు ఏదైనా విషయాన్ని తెలియజేయచ్చు లేదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈయన క్యాబినెట్ లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా లేకించుకొని స్వతంత్రంగా వెళ్ళొచ్చు. కానీ సీఐ మీద ఆయన చేసుకోవడం కూడా ఆ సమయంలో విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆయన మీద అయితే విమర్శలు అయితే ఎదురయ్యాయి. అయితే ఆ రోజున ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయలేదు. ఈ రోజు సోము వీర్రాజు మీద కేసు నమోదు చేయడం మీద తీవ్ర విమర్శలు అయితే తాలుస్తున్నాయి సార్. అలాగే మనం చూసుకుంటే కనుక ఈవేళ బీజేపీ సోము వీర్రాజు కావచ్చు, రీసెంట్ గా కూడా మనం అయ్యన్న పాత్రలు టీడీపీ సంబంధించిన వ్యక్తి ఆ రోజు బహిరంగంగా పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా నాట నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గా పనిచేసిన లక్ష్మణరావు అనే ఎస్ఐ గారు అయితే ఆయన మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సార్ పలు సెక్షన్తో. అంటే ఓకే, పోలీసు మీద ఎవరు తప్పు చేసినా పోలీసు మీద ఎవరు చేసినా పోలీసు అనుచిత వ్యాఖ్యలు చేసినా సెక్షన్ వేసి నమోదు చేయొచ్చు. కానీ అందరికీ సమన్యాయం ఉండాలి. భారత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే సివిల్ సర్వీసెస్ ప్రొటెక్షన్ కోసం ఆర్టికల్ 311 ఎలా అయితే ఉందో అదే విధంగా పోలీస్ యాక్ట్ కూడా 246 ఉంది, సెవెన్ షెడ్యూల్ ఉంది వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాంటి షెడ్యూల్ భారత రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోవాలి పరిస్థితి. అదే అయ్యన కోసం గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పోలీస్ అసోసియేషన్ అంతా కూడా ఎస్పీ ఆఫీస్ లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వాడికి హెచ్చరిక దూరం జారీ చేయడం జరిగింది. ఆ రోజు పోలీసులు కానీ అందులో వచ్చి ఈ రోజు మరి సిద్ధిరాపురరాజు విషయంలో అలా జరగలేదు. కనీసం సిద్ధిరాపురరాజు గారు ఎందుకు చేసుకున్నారనే విషయం మీద కూడా ఒక్క పోలీస్ కూడా మాట్లాడలేదు, ఒక యూనియన్ కూడా ముందుకు రాలేదు. కనీసం ఆయన నిలబడే ప్రయత్నించలేదు, దాని మీద వివరణ కూడా తీసుకోలేదు. ఆ రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయలేదు. ఆ రోజు ఆయన పోలీసే, ఈ రోజు జొన్నాల్లో ఉన్నాయి ఈయన పోలీసే. ఆ రోజు ఆయన ప్రజాప్రతినిధి, ఈ రోజు ప్రజాప్రతినిధి. ఈ రోజు ప్రజాప్రతినిధి ఇక్కడ సిద్ధిరాపురరాజు అధికారంలో ఉన్నారని ఒక రూలు, అక్కడ అధికారంలో లేరని అయ్యన పోతుంది సోము వీర్రాజు వరకు ఒక రూలు. అది ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి పోలీసు మీద. ఎవరైతే ప్రొటెక్ట్ చేయాల్సిందో ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు చేయడం మీద కాకింగ్ యూనిఫామ్ గౌరవం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే లాండ్ ఆర్డర్ మిస్యూజ్ అవుతుంది, ప్రజల్లో కూడా పోలీసు అంటే భయం గౌరవం భక్తి కూడా పోతాయి. అయితే అది అందరికీ వస్తుంది సార్, వర్తించాలి సోము వీర్రాజు వర్తించాలి అయ్యన పోతుకి వర్తించాలి సామాన్య పౌరుకి వర్తించాలి. కానీ ఆ పరిస్థితి అయితే విశాఖ అదే మన ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో ఆ పరిస్థితి లేదు సార్. ద్వంద్వ రైతులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు, దీని మీద వాటి యొక్క అసోసియేషన్ కూడా మాట్లాడలేదు. ఆ పూర్తి స్థాయిలో ఇప్పుడైతే మాత్రం అంటే మనకు బయట చెప్పకపోయినా సరే ఆ పోలీసులు లోపాయికరంగా చర్చించుకున్న విషయం అందరికీ ఒకే ఉండాలనే భావన అయితే ఆడపడ మనసులో ఉంది సార్. అంటే బయటకు ఎక్స్పోర్ట్ చేయడానికి అధికార పార్టీ నెల కాబట్టి చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఏదైనా సరే ద్వంద్వ రైతులు అవలంబిస్తున్నారు.